కోకట్పల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతూ వస్తున్నాయి. దీనిలో భాగంగా బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నల హరీష్ రెడ్డి నేడు బీఆర్ఎస్ నాయకుడు ఉద్యమ నేత గొట్టిమొక్కల వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో తనకు సరైన స్థానం దక్కకపోవడంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్న వెంకటేశ్వరరావును తమ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. కలిసికట్టుగా మనందరం పనిచేసి ఈ విధంగా ముందుకు వెళదామని ఆయన సూచించారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. మా చిన్ననాటి మిత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కుక్కట్పల్లి రాజకీయంలోనే చాలా పట్టున్న కుటుంబం నుంచి వచ్చినటువంటి గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గారిని కలవడానికి వచ్చాం. నిన్న ఒక వార్త చూసిన తర్వాత వారిని మేము కలవాలన్న ఆలోచన పార్టీ పరంగా ఒక జిల్లాధ్యక్షుడిగా నాకు కలిగింది. వారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు వచ్చి కలిశారన్న విషయం, మను రవి గారు వచ్చి కలిశారన్న విషయం మేము మీడియా ద్వారా చూడడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గారు మరియు వారి సోదరులు ఉద్యమకాలంలో చేసిన కృషి ఇరు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో, కుక్కట్పల్లి లాంటి సున్నితమైన ప్రాంతంలో వాళ్ళ ఉద్యమాన్ని నడిపించిన తీరు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు 2014 ఎన్నికల్లో పోటీ చేయడం, చాలా పెద్ద సంఖ్యలో 80,000 దగ్గరగా ఓట్లు కూడా ఆ రోజుల్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. అటువంటి పట్టున్న నాయకుడు కుక్కట్పల్లి రాజకీయాల్లో యువతలో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి, అనేక పాదయాత్రలు చేయడం, గత ఎన్నికల్లో కూడా పోటీయాలని ఒక దృఢ సంకల్పంతో వారు ముందుకు కదిలి ఉండిండే. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిన ప్రకారంగా ఆ రోజు వారు పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. దాని తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న క్రమంలో నేను మీడియా ద్వారా కూడా చూడడం జరిగింది. కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, అలాగే సేవా కార్యక్రమాల్లో చాలా కష్టాలున్న వారికి సహాయ సహకారం అందించడంలో వెంకటేశ్వర గారి పాత్ర ఎవరైనా కూడా తీసివేయదగ్గది కాదు, చాలా చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు. వెంకటేశ్వరరావు గారు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారు అని మేము అనుకునేంటిమి, కానీ నిన్న వార్త చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో వెంకటేశ్వరరావు గారు కొనసాగరేమో అని, వారు భారతీయ జనతా పార్టీకి వస్తే బాగుంటుందని వారిని కోరడానికి వచ్చాం. కుక్కట్పల్లిలో ముక్కోన పోటీ జరుగుతుంది. కుక్కట్పల్లిలో 35% ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు శాసనసభ్యులు అయ్యే అవకాశం ఉంది, కనుక ప్రతి ఓటు కూడా చాలా కీలకమైనది. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా అతను నాన్ లోకల్గా ఉండడం, ఆయన పూర్తిగా నియోజకవర్గం నైసర్గిక స్వరూపం, బౌండరీలు కూడా అవగాహన లేని వ్యక్తి ఇక్కడ కుక్కట్పల్లిలో పోటీ చేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపునేమో ఒక దుర్మార్గుడు, ఒక భూ ఆక్రమణదారుడు, అసలు దళితుల భూములను కూడా అనేక కేసులు పెట్టి లాక్కున్న వ్యక్తి, గత 10 సంవత్సరాలుగా పాత్రికేయ సోదరులను కూడా జైల్లోకి పంపించిన వ్యక్తి, పాత్రికేయుల భూములు లాక్కున్న వ్యక్తి, ఎన్నో చెరువులను కేకులుగా కోసుకొని కేకులు పంచుకున్నట్టుగా పంచుకున్న ఒక కబ్జారావు అనే ఒక ఎమ్మెల్యే కుక్కట్పల్లిలో మూడవసారి ఎన్నిక కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మూడవసారి ఈ కబ్జారావు ఎన్నిక జరిగితే ఇక కుక్కట్పల్లిలో ఎవరు కూడా బతకడానికి లేదు. అటువంటి ఆక్రమణదారుడు, భూ కబ్జాదారుడు, అటువంటి దుర్మార్గుడు మరొకసారి శాసనసభ్యుడు అవుతే కుక్కట్పల్లిలో తెలంగాణ ఉద్యమకారులే కాదు, కుక్కట్పల్లిలో విద్యావంతులు కానీ, కుక్కట్పల్లిలో యువత కానీ, కుక్కట్పల్లిలో అణగారిన జాతులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని కూడా బాధపడతాయి. ఈరోజు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టుకుంటూ సామాన్యులు కట్టుకుంటే ఇబ్బంది లేదు, కానీ స్లాబ్కు 1 లక్ష స్లాబ్కు 2 లక్షలని వాళ్ళొక పట్టిక వేసుకొని ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్కటి పంచుకొని తింటున్న విధానం చూస్తుంటే ఇది ఒక రకమైన తాలిబాన్ రాజ్యంగా కనబడుతున్నది, దోసుకొని తింటున్న రాజ్యంగా కనబడుతున్నది. కనుక గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గారు ఇవన్నింటినీ సహించట్లేదు. వారు పార్టీలో ఉండి ఆ పార్టీని సరిదిద్దే ప్రయత్నం చేశాడు, కానీ అది కాదు, కుదరదన్న క్రమంలో వారు పార్టీని బయటకు వచ్చి
ఈ శాసనసభ్యుని ఓడించాలని ఆయన మనసులో ఉన్న విషయం మాకు తెలిసి ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే మేము వెంకటేశ్వరరావు గారికి న్యాయం చేయగలుగుతాం ఈ కబ్జా రావును ఓడించగలుగుతామని వారి దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు మా పార్టీలో పొత్తుల అంశం ఒకటి ఇంకా తేలలేదు గనక మా పొత్తుల అంశం తేలే వరకు ఒక 3 రోజుల పాటు ఓపిక పట్టమని రాజకీయ నిర్ణయం ఇప్పుడే ఏది తీసుకోకుండా మీకున్న శక్తి గాని మీకున్న బలం గాని అంగబలం గాని మీరు ఒక 3 రోజులు ఓపిక పట్టండి వెంకటేశ్వరరావు గారిని మేము వారిని కోరడానికి వచ్చాం వెంకటేశ్వరరావు గారిని ఒక జిల్లా అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా మా భారతీయ జనతా పార్టీకి స్వాగతం పలుకుతున్నా మీలాంటి నాయకులు వస్తే మీలాంటి వారు భారతీయ జనతా పార్టీలో ఉంటే ఖచ్చితంగా ఈ కబ్జా రావును ఓడించి తీరుతామని విలేకరుల సమావేశంలో విలేకరుల సాక్షిగా మేము వెంకటేశ్వరరావుని మరొకసారి రాజకీయంగా తీసుకునే నిర్ణయాన్ని మా వైపున కూడా చూడవలసిందిగా మీ అనుచరులతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నా అందరికీ ధన్యవాదాలు